చాంపియన్స్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ తేజు మొదలు పెడతాను. వేర్ ఇస్ మాస్టర్? కోకా 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 కొడితే కొరకొరమంటూ చూస్తారు, పొట్టి పొట్టి కౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు. సునీల్ మాస్టర్ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను మాస్టర్. బాగుంటారు, ఇలాంటి పాటలు చేసినప్పుడు బాగానే ఉంటారు. తేజు స్పెషాలిటీ ఏంటంటే తేజు ఏ పాట అయినా చేస్తా, అది తేజు స్పెషాలిటీ. క్లాప్స్. అద్దర కొట్టేస్తావు తేజు. చెప్పా కదా నీకు నీది స్పెషాలిటీ, అది ఎనీ సాంగ్ యూ కెన్ డూ. సో సునీల్ సార్, మాస్టర్ తేజుని ఈసారి ఖచ్చితంగా ఎలాగైనా విన్ చేయించాలని. పక్కా సార్. సో ఆల్ ది బెస్ట్ తేజు, గాడ్ బ్లెస్ యు. ఓకే, వన్ మోర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్
థాంక్యూ మాస్టర్. నంత గారు, తేజు చాలా నేర్చుకోవాలి. ఇలా ఎక్స్ప్రెషన్స్ అంత ఈజీగా రాదు. నేర్పిస్తే కూడా సమ్ టైమ్స్ ఓ ఎలా చేయడం, ఇది ఎలా వస్తుంది, ఇట్ హాస్ టు కమ్ ఫ్రమ్ ఇన్సైడ్. అది స్టేజ్ లో ఈ రోజు చూసాము. తేజు ఒక సాంగ్ వన్ ఆఫ్ మై ఫిల్మ్ లో చేసింది, చాలా చాలా బాగా చేసింది. జట్టి, సో ఐమ్ గ్లాడ్ దట్ యు వర్క్డ్ ఇన్ మై ఫిల్మ్. థ్యాంక్ యూ మ్యామ్. సూపర్, ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకో ఈ సాంగ్ కి మందిత వస్తే అక్కడ మ్యాచ్ చేయడమే అవ్వదు. మాకు ఫుల్ మ్యాచ్ వద్దురా, రెండు ఓవర్లు వేస్తే చాలు మీరు, రెండు ఓవర్లు వేస్తే చాలు మీరు. వెళ్ళి తీసుకురా, అడగ. మీరు ఇక్కడ ఉండగానే ఇంకొకరిని కూడా స్టేజ్ మీద పిలవాలనిపిస్తుంది మాకు. సో మేడం గారు, కొరకొరమంటూ చూస్తారు, పొట్టి పొట్టి కౌని వేస్తే పట్టి పట్టి చూస్తారు. ఒక కాదు కౌను కాదు, కట్టులోన ఏముంది, మీ కళ్ళల్లోనే అంతా ఉంది, మీ మగ బుద్ధి వంకర బుద్ధి. ఊ అంటవా అమ్మవా, ఊ అంటవా అమ్మవా, తేజు నిజంగా చెప్పాలి, ఛాంపియన్స్ అని పేరుని నువ్వు నిలబెట్టావమ్మా. సునీల్ వడక్ కొరియోగ్రఫీ, సీరియస్లీ చూడడానికి పెద్దది ఏం లేదు, కానీ చేసేటప్పుడు ఇట్ లుక్స్ గ్రాండ్, ఇట్ లుక్స్ బిగ్. అండ్ ఆల్ ద బాయ్స్ కూడా చాలా బాగా చేశారు, అండ్ ఎస్పెషలీ ద వన్స్ విత్ ద బాటిల్ థింగ్ ఆల్సో చాలా బాగుంది. సో ఓవరాల్ ఐ అబ్సల్యూట్లీ లవ్డ్ తేజు. Love you. Thank you, judges. Thank you, guys. Good luck. Kill, 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 kill. Khiladi. Kill, 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 kill. Khiladi. Hi, hello and welcome to D14 Dancing Icon. పోటీ స్టార్ట్ అయింది, ఆట మొదలైంది అనుకున్నాం, కానీ పోయిన వారం మా కంటెస్టెంట్ల పెర్ఫార్మెన్స్ చూశాక అది ఆట కాదు, అసలు సిసలైన వేట అని తెలిసింది. మరి అద్భుతంగా పర్ఫార్మ్ చేయడానికి మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, అద్దిరిపోయి ఎపిసోడ్ మొదలు పెట్టాలంటే లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ జడ్జెస్. పందులు గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది అని చెప్పాను. వెంటనే వాళ్ళు మాకు అర్థమైంది, మేము గుంపులుగానే వస్తామన్నారు. జాయిన్ అయ్యండి అండ్ వెల్కమ్ మై లవ్లీ టీమ్ లీడర్స్. ఏంటి భయ్యా, ఏం చేస్తున్నావు భయ్యా నువ్వు? లేదా, ఆవిడ చెయ్యి అడుగుతున్నాను, ఆవిడేమో అలా ఆగిపోయింది. మీరు చెయ్యి అడిగారా? లేస్ కట్టుకుంటున్నారు అనుకున్నారే. లేస్ కట్టుకుంటున్నారు అనుకుంటున్నారట? అదంతా కాదా, అది నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. నాతో ఊరికే పులిహార కలుపుతున్నావు, అసలు నన్ను ఎప్పుడు చూస్తావు నువ్వు? నువ్వు ప్రొడక్షన్ లో పులిహార కలిపేటప్పుడు చూసారా? ఈ రోజు మేకప్ మ్యాన్ నాకు మేకప్ వేసి ఏమన్నాడో తెలుసా? ఇంకా నా వల్ల కాదన్నాడా, నా వల్ల కాదన్నాడా? ఏమిటయ్యా ఈ సోది? మాదే సోదే. సోది అంటారేంటి మీరు? సోది అంటారేంటి మీరు? ఏంటి అంటారేంటి? అదే, ఏ ఊరు మంది? కాకినాడ. వచ్చేసిందా? ఈ రోజు నేను మార్నింగ్ అలా వస్తుంటే నన్ను నా అసిస్టెంట్ ని, మేకప్ అసిస్టెంట్ ని, హెయిర్ అసిస్టెంట్ ని చూసి మేనేజర్ ఏమన్నాడు తెలుసా? నలుగురు అసిస్టెంట్ లే వస్తున్నారు, ఆర్టిస్ట్ ఎక్కడ అని అడిగారా? హలో, ఈ రోజు మీ పక్కన నేను యాంకర్ గా ఉండాలి, కానీ లాక్స్ లో డిమాండ్ చేస్తాను కాబట్టి కుదరలేదు. హలో, అవునా? ఓకే ఇస్తాను. నెల్లూరు ఈవెంట్ 6,000 ఒప్పుకున్నావు కదా, ఫోన్ చేస్తాను.
మన ఇద్దరం కాదు కానీ ఇంకో ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళని పిలుద్దాం. ఎవరా ఇద్దరు? రే ఏడున్నారు ఇల్లు? ఓకే బ్రదర్. నేను డీకి వచ్చాక దీనికి వచ్చాను. అసలు మీరు దీనికోసమే వచ్చినట్టున్నారు బాబు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత టార్గెట్ ఫిక్స్ అయ్యారు, మేము టార్గెట్ ముందే ఫిక్స్ చేసుకుని వచ్చాం. సరే ఇటు పక్కరా అండి, అటు పక్కరా, కొంచెం అటు సైడ్ రా. ఇది బాగుంది. అది కాదు, అది ఒకటి ఉంది కదా, అట్రా. ఈడు మరీ దారుణం అయ్యా బాబు, సెట్లో ఎవరు దొరకట్లేదని తుక్కు కూడా మొత్తం తిరిగేస్తున్నాడు బయటకు వెళ్ళి. బయట మొత్తం కోళ్ళ ఫారాలే, కోళ్ళు తప్ప ఏమీ లేవు. ఎంత అయినా నీ తమ్ముడినే తగ్గేదే లే. నీ దెబ్బకు మొత్తం తగ్గేలా ఉన్నాయి. నేను అప్పుడే అనుకున్నా ఎవరు దొరకకపోతే పొరపాటు నీళ్ళిద్దరు కూడా ఒక జోడీ అవుతారని అయ్యారు. ఓ భయ్యో, మమ్మల్ని వదిలేసి వచ్చి మీరు మమ్మల్ని జోడీ అంటారేంటి? నేను ఎక్కడ వదిలేసి వచ్చానా? ఆ అమ్మాయి నాతో రా 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 అని బతనలు ఆడితే వచ్చా. నేను ఇవాళ ఒక ఆట ఆడడానికి వచ్చాను. ప్రాక్టీస్ లో పిల్లల్ని ఆడించావా? అది చెప్పి బుద్ధు గాడిదే గాడిదే. సరే నువ్వు చెప్పు గాడిదే. ఏదో ఏదో చెప్పండి రా గాడిదలా. పాపా నేను నీతో డేటింగ్ ప్లాన్ చేశాను. నేను మీటింగ్ కి ప్లాన్ చేశా. నేను నీతో ఈటింగ్ ప్లాన్ చేశా. నేను నీతో ఈటింగ్ ప్లాన్ చేశా. ఎవరు షో రేటింగ్ గురించి ఎవ్వడు ఆలోచించండి. నేను ఆలోచించాన్న, అందుకని మీటింగ్ అన్న. మీటింగ్ పెట్టి డిస్కస్ చేసి ఎలా రేటింగ్ లేపుదామా, ఎలా లేపేద్దామని. ఇంకా నేను ఇక్కడ డేటింగ్ ప్లాన్ చేసి రేటింగ్ కే నెక్స్ట్. నేను మాత్రం ఈటింగ్ కేనా. నేను ఇంకేం ప్లాన్ చేయలేదు. ఇప్పటికైనా జోడీ అంటే మా ఇద్దరదే. ఏంది జోడియా? ఆ జాడి పెట్టుకుని జోడీ అంట జోడీ. అబ్బా నువ్వు ఈ బీడీ వేసుకుని జోడీకి రావచ్చు, మేము జాడీతో రాకూడదు. ఆయన బీడీ నువ్వు జాడి. నువ్వు పెద్ద కేడీరా బాబు, నీ సంగతి ఎవడికి తెలియదు, వదిలే. సరే ఇంకేంటి మరి, నువ్వు ఇటు వచ్చేస్తే మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. ఏం కరువురా నీది, నాకు అర్థం కాదు. నీ తమ్ముడు అని చెప్పానా? వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు కదా, ఇక్కడ ఎందుకు మనం? గెడ్డం బ్రదర్స్ ఇద్దరు అక్కడికి వెళ్ళి పరామర్శించుకోండి. ఒకళ్ళు బయలుదేరండి. ఇంకా అంతే, మనం అన్ని పట్టుకొని వస్తావు, చివరికి మైక్ చేతిలో పట్టుకుని వెళ్తావు, ఏమి ఉండదు.